ఓం అస్మద్గురుప్య నమ మా ఆచార్యులైన బీటి రామాంజాచార్య వారి దివ్య తిరువతి తామరలకు దాసోహం శ్రీమతి రామానుజాయ నమ అక్షర రామాయణం రామాయణాన్ని ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు అలాంటి రామాయణాన్ని అక్షరాలతో కూర్చారు ఒక్కసారి చూద్దామా ఆ అయోధ్యకి రాజు దశరథ మహారాజు ఆ ఆయనకి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఈ ఇళ్లలో వెలిసిన శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు పుత్రుడు ఈ ఈయనకి ముగ్గురు తమ్ముళ్ళు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఊ ఉత్తమ ఇల్లాలు సీతాదేవి శ్రీరాముని భార్య ఊ ఊర్మిళ లక్ష్మణుని భార్య మరియు సీతకు చెల్లెలు రు ఋషులు ఇద్దరు వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు శ్రీరాముని గురువులు రూ రూఢిగా గురువుల వద్ద విద్యాభ్యాసం చేశారు ఏ ఎన్నాడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట జవదాటని వాడు ఏ ఏడేడు పద్నాలుగు సంవత్సరాలు రాముడు భార్య తమ్ముడితో వనవాసం చేశారు ఐకమత్యంతో వనరమైత్రి చేసి సీతాచాడ తెలుసుకున్నారు ఓ ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య రాముని ఆదర్శ గుణాలు ఓ ఓర్పుతో రాముని దగ్గరికి అంగదరాయిబారం పంపడం అవు ఔదార్యంతో విభీషణుని లంకకు రాజుని చేశారు అం అందరితో కలిసి సముద్రంపై లంకకు వారధి కట్టాడు ఆహా ఆహా అంటూ రావణుడు రాముని చేతిలో సంహరింపబడ్డాడు అడియన్ రాణి రామానుజదాసి